హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా ముక్కలను ఎండబెట్టకుండా 4 నుంచి 5 నెలల వరకు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటో చట్నీని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు, ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. దానికి ముందుగా 1/2 కేజీ టమాటాలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాటర్లో కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. 1-2 గంటలు ఆ టమాటాలను తడి లేకుండా ఆరనివ్వాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఒక టమాటో వచ్చి 6 ముక్కలు కానీ 4 ముక్కలు కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ టమాటాలకి 1/2 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. 1/2 గ్రాముల చింతపండును తీసుకుని దానిలో ఉన్న పెక్కులు పుల్లలు తీసివేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగాక 1 ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేయకుండా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. దానిలో మనం తీసుకున్న 50 గ్రాముల చింతపండును వేసుకోవాలి. ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. టమాటో ముక్కలు ఈ విధంగా మగ్గాక మూత పెట్టకుండా దానిలోని వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసుకున్న దానిలోనే 20 వరకు వెల్లుల్లి రెమ్మలను అలా పొట్టు వెల్చుకొని వేసుకోవాలి. 1/2 గ్రాముల వరకు కారాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది 1/4 కప్పు పట్టిందండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ తగ్గినా మనం తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కలుపుకోవచ్చండి. తర్వాత దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనకు చట్నీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది 1/2 కేజీ టమాటాలకు 1/4 కేజీ వరకు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ నిల్వ పచ్చడికి మనకు పల్లీ నూనె అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి మామూలుగా మనం కర్రీస్లో వాడుకునేదే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలు ఇంకెక్కువ కావాలి అనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. 7-8 పొట్టువలిచిన వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. దాన్ని ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. పసుపు కావాలంటే మీరు మిక్సీ వేసుకునేటప్పుడైనా చట్నీతో పాటు వేసుకోవచ్చు. తాలింపు అనేది ఈ విధంగా వేగాక చివరగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి, ఎందుకంటే ఒకవేళ ఏమైనా చెమ్ము ఉంటే పోతుంది. విధంగా తాలింపు కాలాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీ వేసుకున్న చట్నీని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఆ పోపులో చట్నీ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ అనేది మీరు స్టవ్ని ఆఫ్ చేయకుండా వేస్తే చట్నీ అనేది మనం మెంతులు వేసాం కాబట్టి చేదొస్తుందండి. స్టవ్ని ఆఫ్ చేసుకొని చట్నీ వేసుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారాక 1 గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. మనకి ఈ చట్నీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నుంచి 5 నెలల వరకు, అది ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.